ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మాయాయాం రమతే చేతః తథా బ్రహ్మణి రజ్యతు నక్షత్రమండలం భిత్వా దివం యాస్యతి తద్ధ్రువం. చేతః మనస్సు. మీ మనస్సు కేసు మీరు చూడండి, దానికి దేని ఎందు ప్రీతి గలదు. రజ్యతి రమతే, రమతే రమణము అంటే ప్రీతి అంటే రిలీష్, ఎంజాయ్మెంట్. మనస్సుకి ఉల్లాసము దేని ఎందు ఉంటుంది? సో దాన్ని మీరు పరిశీలించాలి. తెలుసుకోవడమే మన మనస్సు దేని ఎందు ప్రీతిని కలిగి ఉన్నది, దాన్ని ఆ విషయాన్ని గమనించడమే. సో మీరు చూసుకోండి, ఎందుకంటే తరములు మారుతాయి కానీ మనిషి అలాగే ఉంటాడు. తరాలు మారినా మనిషిలో మార్పు ఏమీ రాదు. మనిషికి ఉండే సమస్యలు కూడా అలాగే ఉంటాయి. మనిషికి అనుభవానికి వచ్చే ఇబ్బందులు సమస్యలు అలాగే ఉంటాయి. తరాలు మారినా సమస్యలు మారవు, అవే సమస్యలు ఉంటాయి. తర్వాత సొల్యూషన్స్ కూడా అవే ఉంటాయి, సేమ్ ఆన్సర్స్. 19వ శతాబ్దమైనా 20 అయినా 21 అయినా మానవులు అనుభవించే సమస్యలు ఒకే రకంగా ఉంటాయి, వాటి సమాధానములు ఉత్తరములు కూడా ఒకే రకంగా ఉంటాయి. మనిషి ఎలా ఉంటాడంటే, ఏది తనదో, ఏది తనదై ఉన్నదో దానిపై మనస్సు పెట్టడు. దాని యందు అసలు అది అది తన స్వరూపము అని కూడా తెలియదు. తనది ఏదో అది తెలియదు. సో మనిషికి తెలుస్తూ ఉండేది, బాగా తెలుస్తూ ఉంటుంది, అది తను కాదు తనది కూడా కాదు. ఈ రకమైన వివేకము చాలా కఠినమైన విషయం. సో మనిషి తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు మీరు చూసుకోండి, పెర్సెప్షన్ ఉంటుంది అంటే ప్రత్యక్షము అంటారు. సినిమాకి వెళ్తారు, ప్రత్యక్షము. ఏమిటి ప్రత్యక్షము? సినిమా తెర మీద దృశ్యములు ప్రత్యక్షము. మీది ఏది? సినిమా తెర మీద దృశ్యములు మీవా? కావు కదా. మరి మీది ఏది? ఆ దృశ్యములను చూచుట వెనుక ఉండే శక్తి, చైతన్య శక్తి, అది మీరు. కానీ మన మనస్సు ఎలా ఉంటుంది? అదే సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఆ దృశ్యములను చూచుటకు వెనుక ఉండే చైతన్య శక్తి మీద ఫోకస్ ఉంటుందా? అలా ఏ ఉండదు. ఆ దృశ్యముల మీదే ఉంటుంది ఫోకస్. ఎంత విడ్డూరమో చూడండి. ఇప్పుడు సినిమాకి వెళ్తారు, సినిమా ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది, దాని పేరే మాయా. మాయాయాం రమతే చేతః, అదే మాయా. మరి జగత్తు ఏమిటి? జగత్తు ఇది కూడా సినిమాయే. దీన్ని ఆధునిక కాలంలో మహాత్ములు సినిమా అని వర్ణించారు. శంకర్లు, ఆయన కాలంలో సినిమా అయితే లేదు, కానీ సంథింగ్ క్లోజ్ టు దట్ ఆయన వచ్చారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని అన్నారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక పెద్ద అద్దం పెట్టి ఆ అద్దం ముందు ఒక పెద్ద 3D ఫోటో, లేకపోతే 3D మోడల్ ఆఫ్ ఎ సిటీ, ఒక సిటీ 3D మోడల్ పెట్టారనుకోండి, ఈ మోడల్ ఆ అద్దంలో మీకు బాగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు అద్దంలో చూస్తూ ఉంటారు, సిటీ కనపడుతూ ఉంటుంది. అక్కడ మూమెంట్ పెట్టలేదు ఆయన, ఎందుకంటే అప్పటికి అద్దము అద్దంలో బొమ్మ కనపడమే ఉంది తప్ప ఆ బొమ్మ మూమెంట్, మూవీ అనేది తర్వాత వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు మూవీని. సో ఫోటోయే ఉండేది, మూవీ తర్వాత వచ్చింది. సో ఫోటో ఆడియో, ఆడియో కాదు, విషం కనపడమే తప్ప విషం చూడడం అన్నది వీడియో తర్వాత వచ్చింది. కాబట్టి ఇంచుమించు ఆయన
ఆ సినిమా దృష్టాంతాన్ని మన ముందు పెట్టినంత పనిచేశారు శంకరులు. ఆ కాలం నాడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుద్యం. కాబట్టి ఆ నగరంకే చూస్తూ ఉంటారు. సిటీ సిటీ అంటే చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, అందుకోసం నగరీ తుల్యం, దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. సో దర్పణ దృశ్యమాన గ్రామతుల్యం కాదు, గ్రామంలో పెద్ద విశేషాలు ఉంటాయి, సిటీలోనే ఉంటాయి. టౌన్ పక్కకి వెళ్ళద్దురో డింగరీ. డింగరీ అంటే ఏమో తెలియదు నాకు, సంథింగ్ లైక్ దాట్. టౌన్ కేసు వెళ్ళద్దు, పల్లెల్లోనే ఉండు, టౌన్కు వెళ్ళేవంటే గడబిడ అయిపోతుందంతా. సో ఆయన నగరీ తుల్యం. ఆ నగరంలో అన్నీ చాలా చెమక్ చెమక్ చాలా కనపడతాయి. మాయానగరి, 42nd Street అంటూ ఉంటాను నేను, మాయానగరి. దట్ ఇది మాయానగరి. అక్కడ ఏది సత్యం ఉండదు, అంతా చెమక్ చెమక్. అది ఏది సత్యం కాదు. దానిని చూచుటకు వెనుక ఉండే చైతన్య శక్తియే సత్యం. ఇటువైపు అటువైపు, ఇటువైపు మాయానగరి, అటువైపు చైతన్య శక్తి. మనస్సు దేని మీద పడుతుంది? మనస్సు ఇటువైపు ఉంటుందా అటువైపు ఉంటుందా? మనస్సు, మానవుల మనస్సు చాలా క్రూడ్గా ఉంటుంది. అంటే స్థూల బుద్ధిని కలిగి ఉంటుంది, స్థూలంగా ఆలోచించగలుగుతుందే తప్ప సూక్ష్మంగా ఆలోచించడం మనస్సుకి తెలియదు. సూక్ష్మంగా ఆలోచించదు మనస్సు. మనస్సు అంటే అలాగే ఉంటుంది, అజ్ఞానమునకే మరో పేరు మనస్సు. సో అజ్ఞానం అనేటువంటి ఒక డ్రగ్కి, ఆ డ్రగ్ యొక్క పవర్లో ఉంటుంది మనస్సు. మాయాయాం రమతే చేత. అజ్ఞానం ఆ డ్రగ్ పడేసుకుంటే, లోపల డ్రగ్ వేసుకుంటే వాడు అదేదో ఒక హాలుసినేషన్లో బతుకుతూ ఉంటాడు. మనుషులు అలాగే బతుకుతారు. వీళ్ళు మింగిన డ్రగ్ ఏమిటంటే దాని పేరు అజ్ఞానం. అజ్ఞానము అనే డ్రగ్ యొక్క ఎఫెక్ట్లో బతుకుతూ ఉంటారు. అంచేతనే మనుష్యులు దుఃఖము భయము ఈ రెండింటితోటి జీవిస్తూ ఉంటారు. అలా ఎలా జీవిస్తున్నారు అంటే ఇప్పుడు మాయాయాం రమతే చేత. మనస్సు మాయయందు ప్రీతిని కలిగి ఉన్నది, మాయయందు అది రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ట్యూషన్కి వెళ్ళి చదువుకోవడం అంటే ఇష్టపడతారా, అయితే రోడ్డు మీద పోయి కబడ్డీ ఆటలాడడం అంటే ఇష్టపడతారు? వెరీ సింపుల్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చదువుకో చదువుకో చదువుకో, పిల్లలు ఏం చేస్తారు? చదువుకుంటున్నాను సరే అని ఆటలకి పోతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏమీ పెద్ద డిఫరెంట్ ఏమీ కాదు, వాళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అంటే వయస్సును బట్టి పెద్దరికమే తప్ప మనస్సు యొక్క వికాసాన్ని బట్టి పెద్దరికమేమీ ఉండదు. పెద్దవాళ్ళు కూడా చాలా చిన్న మనస్సు కలిగి ఉండడం మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు బాగా గమనించవచ్చును. సో మనిషి దుఃఖము భయము ఈ రెండింటి యందు బతుకుతూ ఉంటాడు, లివింగ్ ఇన్ సారో అండ్ ఫియర్. ఎందువలన అంటే వాడు ఒక భ్రమల ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు. ఆ భ్రమల ప్రపంచము వీడికి దుఃఖాన్ని భయాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఎందుకు భ్రమల్లో బతుకుతున్నాడు అంటే డ్రగ్, అజ్ఞానమనే డ్రగ్, అజ్ఞానమనే మత్తు మందులో ఉంటాడు. సుఖ దుఃఖములో భయములో బతికేవాడు దేనికోసం వెతుక్కుంటాడు? సుఖం కోసం, సంతోషం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. సుఖశాంతుల కోసం వెతుక్కుంటూ దుఃఖము భయములలో మనిషి బతుకుతూ ఉంటాడు. సో సుఖశాంతులు రావు, ఒకచో వచ్చినా అలా కొద్దిసేపు మెరుపు వలె ప్రకాశించి మళ్ళీ పోతాం. వీడు మళ్ళీ దుఃఖము భయముతోటే బతుకుతూ ఉంటాడు. కాబట్టి మనిషి ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ అజ్ఞానము అనే డ్రగ్ దాని ప్రభావంలో మనం ఉన్నాము అని గుర్తించి, మాయా అంటే అజ్ఞానం, మాయా అంటే ఏమిటో చెప్తాను, ఊరికే ఇంట్రడక్షన్ చెప్తూ ఉన్నాను మీకు, ఐఎమ్ బిల్డింగ్ ఏ కేస్. సో అజ్ఞానం అనే డ్రగ్ యొక్క ప్రభావంలో మత్తుమందు, అజ్ఞానం అనే మత్తుమందు యొక్క ప్రభావంలో మనం బతుకుతున్నాము అని గుర్తించి ఈ మత్తు పోవటానికి ఉపాయం ఏమిటో వెతుక్కోవాల్సి ఉంటుంది. అంతే మనిషి చేయాల్సింది. సో అజ్ఞానము
మనని ఏం చేస్తుందంటే ఏది మనము కామో అది మనమే అనిపించేట్లుగా చేస్తుంది. సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా సత్యము అనిపిస్తుంది. ప్యాసింగ్ షో అంటారు సినిమాకి, ప్యాసింగ్ షో. జీవితము ప్యాసింగ్ షోయే, అలా కదిలిపోతూ ఉండే దృశ్యముల మాల, దృశ్యమాలిక. చిత్రమాలిక అని ఎప్పుడైనా చూసారా? చిత్రమాలిక అంటే ఫోటో ఆఫ్టర్ ఫోటో ఆఫ్టర్ ఫోటోలు అలా వస్తూ ఉంటే దాన్ని చిత్రమాలిక అంటారు. దృశ్యమాలిక అంటే సీన్ ఆఫ్టర్ సీన్ ఆఫ్టర్ సీన్ అలా తెర మీద వస్తుంటే దాన్ని దృశ్యమాలిక అంటారు. స్వరమాలిక అని మధ్య నీతో ఒకటి మొదలుపెట్టినట్టు ఉన్నారు. పాట తర్వాత పాట తర్వాత పాట వస్తుంటే దాన్ని స్వరమాలిక. నృత్యమాలిక, ఈ మాలికలన్నీ కనపడుతూ ఉంటాయి. వీడు బతుకంతా వీటితోటే పోతుంది ఈ మాలికలు. వాటిల్లో ఏముండదు, మరి ఎక్కడుంటుంది? అటువైపే ఉండదు, అటువైపు ఉంటుంది. మాయాయాం రమతే చేతః తథా బ్రహ్మణి రజ్జియతు. మీరు మాయయందు రమించడం మానేసి బ్రహ్మయందు రమించినప్పుడు ఆ డ్రగ్, అజ్ఞానం అనే డ్రగ్కి యాంటీడోట్ పడిపోయినది. అంతే, మీరు సంసార దుఃఖం నుంచి విముక్తులైపోతారు. సో దీనికి ఒక కఠినమైన నియమము గలదు. ద వర్కింగ్ ప్రెమిస్ అంటే మీరు ఒకటి అంగీకరించాలి, ఒకటి స్వీకరించాలి. అదేమిటంటే, మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తున్నారో అది ఏది కూడా సత్యము కాదు. ఆ విధంగా అనుభవానికి వచ్చుటకు కారణము అజ్ఞానమనే మత్తుమందు మాత్రమే అని ముందు దీన్ని అంగీకరించాలి. దీన్ని అంగీకరించాలండి జనులు. మీరేదో 10 మంది వచ్చి కూర్చొని పాఠం వింటున్నారు కాబట్టి తలకాయ ఊపుతున్నారు, కానీ సమాజంలో ఎవళ్ళు దీనికి అంగీకరించరు. వాళ్ళు ఏమనుకుంటారంటే జీవితం ఆ పాసింగ్ షో, ఆ దృశ్యము దృశ్యమాలిక, దాని పేరే జీవితం అనే దృశ్యమాలిక, అదే సత్యం అనుకుంటారు. సినిమా సత్యం అనుకుంటారు. మేము చిన్నప్పుడు సినిమా సత్యం అనుకునేవాళ్ళం. దాని మీద పూర్తిగా మనస్సు పెట్టేసి బతికే ఎటొచ్చి అదే సమయంలో పనులు పనిగా సంస్కృతం వ్యాకరణం ఇలాంటివి ఏమో చదివాం కాబట్టి బతికి పట్టగట్టేం కానీ లేకపోతే ఎప్పుడో ఖర్చు అయిపోవలసిన వాళ్ళం. సో కాబట్టి మనిషి కాబట్టి బేసిక్ వర్కింగ్ ప్రెమిస్, నేను ఇప్పుడు నా గురించి ఏ విధంగా అంచనా వేసుకుని కూర్చున్నానో అది అంతయు కల్పితము, అది యథార్థము కాదు. దట్ ఈస్ ది వర్కింగ్ ప్రెమిస్. సో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? మరి నన్ను గురించి నేను వేసుకున్న అంచనా కల్పితమైతే మరి యథార్థమేమి, సత్యమేమి? సో సత్యం బ్రహ్మ. బ్రహ్మ అంటే సత్యం, సత్యశబ్దానికి పర్యాయపదం. ఏది సత్యమో అది ఏ బ్రహ్మ. మరి సో మరి ఏం చేయాల్సి ఉంటుంది? పేషెన్స్ ఉండాలి. మత్తుమందు యొక్క ప్రభావంలో మన మనస్సు ఉన్నది, అజ్ఞానమనే మత్తుమందులో మనం బతుకుతున్నాము అని గుర్తించినప్పుడు దానికి యాంటీడోట్, ఈ మత్తుమందు పోవడానికి ఉపాయం ఏమి అన్నదానికి దాన్ని మనం వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. పరిశీలించి దానిని అనుభవానికి తెచ్చుకోవాలి. దానికి ముందు కావలసినది పేషెన్స్. టైం కాదు, పేషెన్స్. పేషెన్స్ ఉండాలి. కర్మ చేస్తే అజ్ఞానం పోతుందని కొంతమంది అనుకుంటారు. కర్మ చేస్తే అజ్ఞానం పోదు. ఒకవేళ కర్మ వలన అజ్ఞానం పోయే పక్షంలో టైము దాంట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది, టైంకి కూడా ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే కర్మ అంటే మూమెంట్, మూమెంట్ అనేది టైంలో ఉంటుంది. కాబట్టి కర్మ వల్ల అజ్ఞానము పోతుంది అన్నట్లయితే కర్మతో పాటుగా టైం కూడా ప్రవేశిస్తుంది. కానీ కర్మ వల్ల అజ్ఞానం పోదు, పరిశీలించడం వలన అజ్ఞానం పోతుంది. పరిశీలించాలి, అప్పుడు అజ్ఞానం పోతుంది. దీనికి చిన్మయానందజీ ఒక దృష్టాంతం చెప్పేవారు. నేను చెప్పే ఉంటాను 4 సార్లు ఇప్పటికే, అయినా మళ్ళీ చెప్తున్నా. ఒకడికి స్టొమక్ ప్రాబ్లము, స్టొమక్ అప్సెట్. ఎప్పుడు వాడు బతుకంతా స్టొమక్ అప్సెట్టే, ఎప్పుడు. దానికి ఇంకా అన్ని రకాల మందులు మింగుతూ ఉండడం, ఈ స్టొమక్ అదేమీ సెటిల్ అయ్యేది కాదు. ఓసారి ఎక్కడో సమావేశంలో వీడు వెళ్ళాడు, ఈ స్టొమక్ అప్సెట్గా వెళ్ళాడు. అక్కడికి ఒక మంచి
సునిశ్చితమైన పరిశీలనా శక్తి గల ఒక డెంటిస్ట్ వచ్చాడు. ఈయనతో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ మాటలు ఆ మాటలు ఈయన నవ్వడం మాట్లాడడం ఇదంతా చూసి ఆయన ఏమన్నాడంటే, మీకు ఎప్పుడైనా పళ్ళు నొప్పి వస్తుందా అని అడిగాడు. అయితే నాకేం పళ్ళు నొప్పి లేదు, నాకు ఉన్న సమస్య అంతా స్టోమక్కే తప్ప పళ్ళు కాదని నేను చెప్పాడు. అంటే ఆయన డెంటిస్ట్ అన్నాడు, మీరు ఒకసారి రేపు డెంటిస్ట్ ఆఫీస్కి రండి, మీకున్న సమస్య స్టమక్ అయి ఉండకపోవచ్చు, డెంటల్ సమస్య అయి ఉంటుంది అని చెప్పాడు. అంటే అది ఎవరి నుండి ఏది తిన్నా పడదు, ఎప్పుడు కడుపులో నొప్పి ఇది అది, నా సమస్య స్టమక్ అంటుండే మీరు డెంటల్ అంటారేమిటి, మీరు కంగారు పడకండి, కొంచెం పేషెన్స్ ఉండండి. మీరు ఈ స్టమక్ వైద్యం ఎక్కడికి పోదది, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తారు, వాళ్ళు ఈ పరీక్ష ఆ పరీక్ష చేస్తారు. ఎండాస్కోపీకి ముందు ప్రిస్క్రిప్షన్ ఏమిటి, ర్యాబీప్రోజోల్ ప్రిస్క్రిప్షన్. ఎండాస్కోపీకి ముందు, ఎండాస్కోపీ అయిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఏమిటి, ర్యాబీప్రోజోల్లే. దీనికోసం ఎండాస్కోపీ కూడా ఎందుకు, ఇదో తలనొప్పి. నేను ఒక ఆయన అడిగాను, మీరు ఎండాస్కోపీ చేస్తారంటున్నారు, గాడ్ బ్లెస్ యూ, ఎండాస్కోపీ చేయించేద్దాము, తర్వాత మీరు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏముంటుందో చెప్పండి. నేను ఎండాస్కోపీ వద్దు అల్లాలనుకోండి, ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, రెండు సందర్భాల్లోనూ రాబీప్రోజోల్లోనూ డాంపెరిడోల్లోనూ మీకు ఉన్న అస్త్రాలు ఇవే కదా, అవే మా మీద గుప్పిస్తూ ఉంటారు, దీనికోసం మళ్ళీ ఎండాస్కోపీ. కాబట్టి స్టొమక్ అప్సెట్ ప్రాబ్లం ఇదేం పోయేది కాదు, అలా ఉంటుంది. ఈ డెంటిస్ట్ అన్నాడు, మీరు కొంచెం పేషెన్స్ పెట్టండి, రేపు డెంటల్ ఆఫీస్కి రండి. వీడు వెళ్ళే డెంటల్ ఆఫీస్కి ఆయన మాట మీద నమ్మకంతో, అతను అక్కడ సెప్సిస్ అంటారనుకుంటా, సెప్సిస్ అంటే లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, దాన్ని క్యూర్ చేశాడు ఆయన, దాన్ని హీ రిమూవ్డ్ ఏదో చేశాడు, సంథింగ్ హీ హాస్ డన్, అది క్యూర్ అయిపోయింది. అది క్యూర్ అయిపోయిన వెంటనే స్టొమక్ అప్సెట్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయింది. ఎందుకంటే వీడి స్టొమక్ అప్సెట్ అంతా కూడా నోట్లోంచి ఆహారం వెళ్తూ ఉంటుంది, నోట్లో ఎక్కడో సెప్సిస్ అంటే లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఉంది, దాంతో వీడు ఏం తిన్నా అది విషం అయిపోతూ ఉంటుంది, సరిగ్గా నవలకలేకపోవటం ఏదో వాట్ ఎవర్ బీ ది రీజన్, ఆ స్టొమక్ ఎప్పుడూ అప్సెట్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేసేస్తే స్టొమక్ దానంతటది సాల్వ్ అవుతుంది. ఆ రకంగా మీరు సంసారంలో దుఃఖము భయము అనుభవానికి వస్తూ ఉంటుంది, మీరు దాన్ని ఆ లెవెల్లో మీరు సాల్వ్ చేయలేరు, యూ కెనాట్. దానికి మూలమునందు అజ్ఞానం కలదు, స్టొమక్ అప్సెట్ మూలంలో డెంటల్ ప్రాబ్లం ఉన్నట్టు మీరు ఊహ కూడా చేయలేరు, అది గమనించాలి. సో ఒక ఆమె టీవీ మీదకి వచ్చి ఒక పాట పాడింది, సిఎన్ఎన్లో ఏదో సాంగ్ ఏదో పాడింది, సాంగో ఇంటర్వ్యూలో. ఒక డాక్టర్ గారు ఆ సిఎన్ఎన్ ఫ్రీగా ఉన్న రోజంతా కష్టపడి పనిచేసి సాయంకాలం 8 సిఎన్ఎన్ పెట్టి చూస్తున్నాడు ఆయన. ఈవిడ పాట పాడుతోంది ఉత్సాహంగా, ఆయన వెంటనే సిఎన్ఎన్ వాళ్ళకి ఉత్తరం రాశాడు, ఈ పాట పాడిన ఆవిడ వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి థ్రోట్ బయాప్సీ చేయించండి, దెర్ ఈజ్ థైరాయిడ్ బయాప్సీ చేయించండి, ఐ హ్యావ్ సమ్ డౌట్ అని చెప్పాడు. ఆ పాట పాడుతుంటే సినిమాలో చూసి టీవీలో చూసి ఆ సిఎన్ఎన్ వాళ్ళ అమ్మాయి ఆ అమ్మగారికి కబురు పెట్టారు, మీరు వెంటనే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ బయాప్సీకి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చూస్తారు. సో దే హ్యావ్ టేకెన్ ఏ పీస్ ఆఫ్ థైరాయిడ్ ఐ సపోజ్, బయాప్సీ చేస్తే దేర్ వాస్ క్యాన్సర్ అండ్ దెన్ షీ వాస్ ఫస్ట్ ఇనీషియల్ లెవెల్స్లో ఉంది, ఇంకా బాగా అడ్వాన్స్ కాలేదు థైరాయిడ్ క్యాన్సర్, అండ్ షీ వాస్ ట్రీటెడ్ అండ్ షీ బికేమ్ నార్మల్. దాన్ని దట్ ఈస్ కాల్డ్ ఆ జ్ఞానము, ఆ పరిశీలన. తర్వాత ఈయన్ని సిఎన్ఎన్ వాళ్ళు మీకు ఎలా తెలిసింది అండి, ఆవిడ పాట పాడుతుంటే ఆవిడ ఫేస్ని ఫోకస్ చేస్తుంది కెమెరా, మామూలుగా కెమెరా అంతా ఒకసారి చూపించి క్లోజప్ ఒకటి చూపించినప్పుడు ఐ హ్యావ్ నోటీస్డ్ స్మాల్ ఎబరేషన్ దే, స్మాల్ చిన్న బల్జ్, అది ట్రైన్డ్ డాక్టర్ సైకి కనపడుతుంది, అది నాకు కనపడింది, నాకు డౌట్ వచ్చింది అని చేతనే వెంటనే చెప్పాను, అండ్ హీస్ డౌట్ రూట్ టు బి కరెక్ట్. కాబట్టి ఈ రకంగా ఏవో దృష్టాంతాలు చెప్పాను, మీకు దుఃఖమునకు భయమునకు హేతువు అజ్ఞానం, అది పట్టుకోవాలి మీరు. లేదండి మేము మహావిద్వాంసులు, మాకు అజ్ఞానం ఏమిటి, మాకు దుఃఖము భయము ఈ కారణం వల్ల వచ్చింది ఆ కారణం వల్ల వచ్చిందంటే అది పోదు, అలాగే ఉంటుంది. అజ్ఞానం అనే మత్తు మందులో మనం బతుకుతున్నాం, మాయా అంటే అజ్ఞానం, అది మనకున్న దోషము. ఈ అజ్ఞానం అనే దోషము కర్మ వలన తొలగేది కాదు,
మీరు డబ్బు ఖర్చు పెడితే దొరుకుతుందా జ్ఞానము? గ్రహదోషం తొలగుతుంది అంటారు. ఇప్పుడు గ్రహదోషం ఉందనుకోండి, డబ్బు ఖర్చు పెట్టండి, మంచి మంచి సమర్థుడైన ఒక పురోహితుడిని పిలిచి ఆయనకు 50,000 రూపాయలు ఆయన చేతిలో పెడితే ఆయన కొంత జపము, తర్పణము, హోమము అన్నీ చేసి మీ గ్రహదోష నివారణ చేస్తాడు ఆయన అని చెప్తాడు. ఆయన కొనిచి అయిందో లేదో కొంత ధనాన్ని ఖర్చు పెట్టి కొంత కర్మ ద్వారా మీరు గ్రహదోషాన్ని దూరం చేసుకోవచ్చును. ఈ అజ్ఞాన దోషాన్ని ఎలా దూరం చేసుకుంటారు? అది కూడా ఇదే మోడల్లో దూరం చేసుకుంటారా? అవదు. పోనీ కొంతకాలం శాస్త్రం, ఇదో ఇదో చిత్రం, శాస్త్రం హ్యాజ్ ఎ మ్యాజిక్, శాస్త్రం ఈజ్ ఎ మ్యాజిక్. కాబట్టి కొంతకాలం శాస్త్రాన్ని అధ్యయనం చేసేస్తే అంటే వచ్చి క్లాసు వినేసి వెళ్ళిపోతూ ఉండడం, అప్పుడేమైనా దూరం అవుతుందా? అప్పుడు దూరం కాదు. తత్వబోధ పుస్తకాన్ని కంఠస్థం పెట్టేస్తే దూరం అవుతుందా? అప్పుడు దూరం కాదు. మరి ఎప్పుడు దూరం అవుతుంది? మీకు ఓపిక ఉండాలి, పేషెన్స్, ఎగ్జామిన్ చేయాలి మీరున్న పరిస్థితిని, యువర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. కొంచెం చెప్పడానికి కఠినంగా అనిపించవచ్చును, మీరున్న మీ బ్రతుకు నడుస్తున్న తీరు తెన్నులను మీరు పరీక్షకు పెట్టగలరా? కొంతమంది చెప్పగానే ఏ అంతా బాగానే ఉంది నువ్వు ఇలా మాట్లాడకని ఎదురు తిరుగుతారు. అలా ఎదురు తిరిగితే ఉపయోగం లేదు. మీరున్న మీరు బ్రతుకుతున్న తీరు తెన్నులను ఎగ్జామిన్ చేయగలరా, పరీక్ష పెట్టగలరా? పరీక్షించండి. మిమ్మల్ని సతాయిస్తున్న ఇమోషన్స్, సమస్యలు, భావనలు అన్నీ లోపలే ఉంటాయి, మైండ్లోనే ఉంటాయి. నిద్రపోయినప్పుడు ఏమీ లేదు, నిద్ర లేచి కాఫీ తాగి ఖాళీగా ఉండి విశ్రాంతిగా కూర్చొని ఇంకా ఆలోచించడం ప్రారంభిస్తే అప్పుడు మొత్తం సమస్యలన్నీ పుట్టుకొస్తాయి. కాబట్టి మీ మనస్సులో మిమ్మల్ని సతాయిస్తూ ఉన్నటువంటి భావనలను, ఇమోషన్స్, వీటన్నింటికో పేరుంది, ఇమాజినేషన్స్, కల్పనలు, అంతా కల్పనే. కల్పన తప్ప దీంట్లో వాస్తవం ఏం లేదు. ఆ కల్పనలు, మనస్సు వాటిని పట్టుకునే వరేలా ఆడుతూ ఉంటుంది. అది కొంచెం గమనించండి, పరిశీలించండి. ఎగ్జామిన్ ఆల్ దాట్. ఈవెన్ ఎగ్జామిన్ చేస్తుండగానే ఆ దోషాలు పోతాయి. ఇప్పుడు ఆవిడ పాట పాడుతుంటే ఆ డాక్టర్ గారి కన్ను హీ ఎగ్జామిన్డ్ ఇట్. ముందు ఏదో చిన్న డౌట్ వచ్చింది, బట్ హీ ఎగ్జామిన్డ్ ఇట్ అండ్ దేర్ ఫార్ హీ ఫౌండ్ ఇట్. ఆయనకి ఏదో సొల్యూషన్. అది ఫిజికల్, వెరాజ్ మెంటల్, సైకలాజికల్కి మీరు కనిపెడితే సరిపడుతుంది. ఇంకా దానికి చేయాల్సిందే ఉండదు. ఎగ్జామిన్ చేయటం, సెర్చ్ అండ్ ఫైండ్ అవుట్, దిస్ ఈజ్ అన్ ఇమాజినేషన్, అంతకు మించిదేమీ కాదు అని మీరు యూ ఫైండ్ అవుట్. మీరు సినిమాకి వెళ్తారు, సినిమాలో కరుణరసం సినిమా చూస్తారు, కరుణరస ప్రధానమైన సినిమా చూస్తారు. ఆ సినిమా అలా చూస్తుంటే ఇలా కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి. హాల్ అంతా కూడా, హాల్లో ఉన్న వాళ్ళందరూ కళ్ళమ్మటి నీళ్ళు. లవకుశ, మా చిన్నప్పుడు లవకుశ సినిమా చూస్తుంటే అంజలీదేవి యాక్ట్ చేసేస్తుంటే ఇంకా ఆ కరుణరసాన్ని ఆవిడ పండించేస్తుంటే అలా వీళ్ళందరూ కూర్చొని అయ్యో పాపం సీతాదేవికి ఎంత కష్టం వచ్చేసిందో అని అందరూ కళ్ళమ్మటి నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. సినిమా సినిమా బయట అయిపోయి బయటకు వచ్చాక ఉల్లాసంగా ఉంటారా, ఇంకా కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారా? ఉల్లాసంగా ఉంటారు. ఎందువల్లన్నా? ఎందువల్లనంటే తమ మనస్సును కుదిపివేసిన ఆ భావనల యొక్క ప్రవాహము అది కాల్పనికము అని తెలుస్తుంది. దట్ సింపుల్. ఇట్ ఈజ్ ఆల్ ఇమాజిన్. దెర్ ఈజ్ నో రియల్ టు ఇట్. ఇట్ ఈజ్ ఆల్ ఇమాజిన్ అని తెలుస్తుంది. అంతే, ఆ మాయ నుంచి మీరు బయటపడిపోతారు. వెరీ సింపుల్. నన్ను ఎవరో అడిగారు, అమ్మయ్య నిమ్మకు నీరెత్తినట్టు అలా ఉన్నావు, నీకేమీ ఇబ్బంది ఏమీ అనిపించట్లేదు? ఏమీ అనిపించట్లేదు. ఇబ్బంది ఏముంది? బ్రేక్ఫాస్ట్ చేసాం, ఇడ్లీ ఇడ్లీ సాంబార్, లంచ్ చేసాం, ఇబ్బంది నో ఇష్యూ, నో ప్రాబ్లం. సో అలా అయిపోతుంది, యూ బికమ్ ఫ్రీ. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి ఆ సమస్యలను, మనస్సు సృష్టించే సమస్యలు అవి యథార్థమైన, మీరు సమస్యనే మీకు ఒకటి అనిపిస్తుంది, ఆ సమస్య మీకు బరువుగా భాషిస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ సమస్య,
మీరు దాన్ని పరిశీలించండి. ఇది యథార్థమా సత్యమా కల్పనయా అని మీరు పరిశీలించండి. అంటే మనస్సు తనని తానే ఎగ్జామిన్ చేసుకుంటుంది అనుకోండి, పోని మీరు అలా తీసుకోండి. ది మైండ్ ఎగ్జామినింగ్ ఇట్స్ ఓన్ మూమెంట్. అదర్వైజ్ దీనికి స్వామి వివేకానంద మాట అన్నాడు, హయ్యర్ మైండ్ ఎగ్జామినింగ్ ది లోవర్ మైండ్ అన్నారు. అలా చెప్పచ్చు మీరు. అయితే హయ్యర్ మైండ్ అంటే ఆత్మయే, నథింగ్ మోర్ దెన్ దాట్, విచ్ ఈజ్ యూ. అంటే భాష మార్చి చెప్పాలంటే యూ ఎగ్జామినింగ్ ద మూమెంట్ ఆఫ్ ది మైండ్, అలా కూడా చెప్పచ్చు భాష మార్చి. సో మీరు ఇంత పని చేయండి, చేసినట్లయితే ఆ మనస్సులో ఉన్నటువంటి కల్పనలు వాటి అసలు రంగు బయటపడుతుంది. ఇది కల్పన. మనం అనవసరంగా ఈ బెంగ పెట్టుకున్నాము, ఈ సమస్యలో చిక్కుకున్నాము, ఇది కల్పన అనేది బయటపడుతుంది. మీరు ఫ్రీ అయిపోతారు, ఫ్రీడమ్. సో కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటి ఆ మత్తుమందు నుంచి మనము పరిశీలన ద్వారా, శోధన ద్వారా, దాన్ని త్వం పదార్థ శోధన అని మీరు విని ఉంటారు శాస్త్రంలో, దేనిని త్వం పదార్థ శోధన అని ఒక టెక్నికల్ పదంతో వ్యాఖ్యానిస్తారో దానిని నేను మీకు ప్రాక్టికల్గా చెప్పాను. మీరు అలాగా మీరు ఏ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వాటిని ఒకంత ఓపిక పట్టి అలా పరిశీలిస్తూ మీ మనస్సు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తోంది, ఏ విధంగా తప్పుదారి పట్టిస్తోంది అన్నది మీరు గమనించగలిగితే మీ సమస్యకి పరిష్కారం వచ్చేసింది. ఎందుకంటే మనస్సు యొక్క లక్షణమే అజ్ఞానము. అది మనస్సు తప్పుదారిని నడవడం మాయాయాం రమతే చేత, అది మనస్సు యొక్క లక్షణం అది. సో ఈ అజ్ఞానం అనేది అది ఒక జ్వరము. సో జ్వరము వంటిది, జ్వరము బాగా ఎక్కువగా ఉన్నప్పుడు హాల్యూసినేషన్స్ వస్తాయి, అంటే లేనివన్నీ వాడికి కనపడతాయి. సంధి ప్రలాపన అని ఏదో అంటారు, అంటే టెంపరేచర్స్ 103, 102, 103 ఆ లెవెల్కి వస్తే బ్రెయిన్ ఫంక్షన్ చేయడం మానేస్తుంది. అప్పుడు వాడికి ఏవేవో కనపడతాయి, వాడు ఏదో నోటుకొచ్చినట్టు ప్రేమితాడు. అప్పుడు వెంటనే వాడికి ఏదో మందో మాకో వేసి ఆ టెంపరేచర్ తగ్గితే మళ్ళీ కుదుట పడతాడు. మనం అజ్ఞానంలో, అజ్ఞానం అనేది ఆ ఫీవర్, హై ఫీవర్ వంటిది. ఆ ఫీవర్లో ఉన్నప్పుడు మనం గెంతులు వేస్తూ ఆవేశపడిపోతూ ఆయాసపడిపోతూ ఎదుటివాడికి మాటకి మాట ఎదురు చెప్పేస్తూ ఎదుటివాడి మాటపై మన మాట పైన నిలబడాలి అనేటువంటి ఒక ధోరణితో మనం ప్రవర్తిస్తాం, సహనమును కోల్పోయి. అది అజ్ఞానం అనే మత్తుమందు యొక్క లక్షణం, అజ్ఞానం అనే జ్వరము యొక్క లక్షణం అది. మీకు ఎప్పుడైతే కొంత వివేకం ఉదయించినదో ఆ జ్వరం ఒక్క పిసర తగ్గుతుంది, మనస్సు ఒక్క పిసర కుదుట పడుతుంది. అప్పుడు ఎదుటివారు చెప్పింది మీరు వింటారు. అసలు ముందు వినడం అనేదే ఒక పెద్ద గొప్ప విషయం, అదే పెద్ద గొప్ప విషయం. వింటారు, విని అక్కడితో ఆగిపోకుండా వీడితో చెప్తున్నట్టున్నాడే కొన్ని, వాడు చెప్పిన దాన్ని తిరస్కరించడం ఎంతసేపు తిరస్కరించవచ్చు, అసలు ఏమంటున్నాడో ఒకసారి పరిశీలిద్దాం అని పరిశీలించి అప్పుడు మీరు చూసినట్లయితే మీకు కలహము ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు, సామరస్యము నిర్మాణం అవుతుంది. అలాగే మీ ఇతరులతో వ్యవహరించేప్పుడు అదంతా మనస్సు యొక్క మూమెంటేగా, ఆల్ దట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్. సో కాబట్టి మీరు ఆ మనస్సులో ఉన్నటువంటి అశాంతి, భయములు, శోకము, దుఃఖము, కోరికలు, ఆ ఫీల్డ్ అంటే అర్థం తెలుసిన మీకు, ఆ ఫీల్డ్ నుంచి మీరు ఏ పని చేసినా తప్పు పని అవుతుంది, ఆ పని వల్ల ఉపయోగం ఏముండదు. ఆ ఫీల్డ్లో నుంచి మీరు పూజలు, ప్రార్థనలు, స్తోత్రములు ఏవి చేసినా కూడా అంత పెద్ద విలువ ఏమీ ఉండదు దానికి. ఆ ఫీల్డ్లో నుంచి మీరు యాక్ట్ చేయకూడదు. మీరు ఏం చేయాలంటే ఆ ఫీల్డ్ని పరిశీలించాలి. ఆ దుఃఖము, శోకము, భయము మొదలైన భావజాలము కొంచెం చల్లారిన తరువాత, అణగారిన తరువాత కాదు, చల్లారిన తరువాత, అణగారడం వేరు, చల్లారడం వేరు. పరిశీలిస్తే చల్లారుతుంది, ఫోర్స్ చేస్తే అణగారుతుంది. అణగారితే ఉపయోగం లేదు, చల్లారిన పిదప మీకు ఆ వాటి స్థానంలో ఒక ప్రేమభావము ఉదయిస్తుంది.
బ్రహ్మణి రజ్యతు. బ్రహ్మ అంటే ఆ సత్యతత్వము ప్రేమ రూపంగా మీకు హృదయంలో అనుభవానికి వస్తుంది. అప్పుడు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, అది మీకు సుఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాయాయాం రమతే చేతః, ఆ మనస్సుని మాయ నుండి తీసి పక్కన పెట్టి బ్రహ్మయందు మీరు నిలబెట్టవలెను. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. మాయ అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా చెప్పాను, ఆయన మళ్ళీ ఇవాళ ఇంకోసారి చెప్తా. మాయ ఎన్నిసార్లు చెప్పినా అది ఒకలాగే ఉంటుంది, మళ్ళీ చెప్తా. మాయ మాయ అనగానేమి అనే దాని మీద పెద్ద పెద్ద వ్యాసాలు, పుస్తకాలు, వ్యాఖ్యానాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, తెలుగు అనువాదాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పండితులు వాటి మీద వ్యాఖ్యా అధ్యాస భాష్యం, అదంతా మాయనే. చాలా ఉంది మాయ, చాలా పెద్ద శాస్త్రీయమైన టాపిక్. దాన్ని మా చిన్నప్పుడు మేము గమనించే వాళ్ళం. చాలా సరళమైన భాషలో ఈ సినిమా కవులు చెప్పేసేవారు, చాలా సరళమైన భాషలో. ఏదో సినిమా పాఠం చెప్తున్నాను అనుకున్నారు, మాయ గురించి చెప్తున్నా. సినిమా కవులు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? సినిమా కవులు వేరు, కాళిదాసాది కవులు వేరు అని మీరు అనుకోవద్దు. కాళిదాసాది మహాకవులు, షేక్స్పియర్ వంటి మహాకవులు ఏ సృజనాత్మకతను కలిగి ఉండేవారో, అలాగంటే సృజనాత్మకత, క్రియేటివ్ జీనియస్ ఈ కవుల్లో ఉండేది. సినిమా పూర్వకాలం సినిమా కవులు అంటే ఇప్పుడు నాకు తెలీదు, శ్రీ నారాయణ రెడ్డి గారు, దాశరథి రంగాచార్య, సముద్రాల మల్లాది రామకృష్ణ శాస్త్రి మహాకవులు రాసేవారు అప్పుడు. ఇప్పుడు నేను ఎరుగను. అది చూచి నేను ముగ్ధున్నైపోతూ ఉండేవాడిని వాళ్ళ రచనలు చూసి. నేను ఒకసారి మాయ గురించి ఓ మహాత్ముడికి చెప్పాను, ఇలా వచ్చిందండి ఓ పాట సినిమాలో, మాయ గురించి ఇలా చెప్పారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటేనో పండితుడు గారు అంటే చాలా బాగా చెప్పాడు అన్నారు. మీరు విన్నారో లేదో ఆ పాట వినిపించమంటారా? వినిపించడం అంటే నేను పాట గురించి సూచన ఇస్తాను. నేను ఓ పాట విన్నా నాకు చిన్నప్పుడు. మేము వేదాంతం అంతా ఇంకా బాగా చదవలేదు అప్పటికి, కానీ తెలుస్తూ ఉండేది కొద్దో గొప్ప. ఆ పాట ఏమిటంటే, వెన్నెలలోన వేడి ఏలను. వెన్నెలంటే ఎలా ఉండాలండి? చల్లగా ఉండాలి కదా, మరి వేడిగా ఎందుకుంది? క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ లేదు. వేడిమిలోన చల్ల నేలను. వేడిగా ఉండాలి కదా, మరి చల్లగా ఉందేమిటి అంటే, మళ్ళీ విరహములోన హాయి ఏలను. విరహం అంటే దుఃఖం ఉండాలి కదా, హాయిగా ఉండడం ఏమిటి? విరహములోన హాయి ఏలను. ఏమిటి ఈ మాయ ఓ జాబిలి అని పాట. మేము మాయ గురించి శాస్త్రంలో పరస్పర విరుద్ధములైన ద్వంద్వములు అని ఇలాగ దాన్ని అధ్యయనం చేశాం. దేని ఏందైతే పరస్పర విరుద్ధములైన ద్వంద్వములు అనుభవానికి వస్తే సుఖ దుఃఖములు, రాగద్వేషములు, శీతోష్ణములు. శ్రీకృష్ణుడు అన్నాడు శీతోష్ణ సుఖ దుఃఖదా, చలి వేడి, సంయోగ వియోగములు, కలుసుకోవడం విడిపోవడం. కలుసుకుంటే హాయిగా ఉంటుందా, విడిపోతే హాయిగా ఉంటుందా? మాయ చెప్పలేము. అది మీరు నేను చెప్పలేము. జాబిలి ఏమైనా చెప్తే చెప్పాలి. జాబిలి అంటే దేవుడు అని అర్థం. దేవుడు ఏమైనా వ్యాఖ్యానం చేయదగ్గదే తప్ప మనిషి వ్యాఖ్యానం చేసేది కాదు మాయ అంటే. పరస్పర విరుద్ధములైన ద్వంద్వములకే మాయా అని పేరు. మాయ డెఫినేషన్ వచ్చిందండి మీకు ఎలాగా? వెన్నెలలోన వేడి ఏల, దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ మాయ. విరహములోన హాయి ఏల. మీకు రామాయణం చదువుతుంటే అంతిమంగా రావణాసురుడు వధింపబడతాడు, సీతాదేవి రాముడితో కలుసుకుంటుంది, ఇంకా తర్వాత యాంటీ క్లైమాక్స్ ఏమీ ఉండదు, అయిపోయిందంటే ఎవరింటికి వారు వెళ్ళవే. అదేమిటి అంతదాకా మనల్ని
ఊపేసి ఉప్పొంగిట్లా చేసేసి ఊపేసి కుదిపేసినటువంటి భావజాలం అంతా కూడా ఏమైపోయింది? పోయిందండి. ఎందుకంటే విరహములో ఉన్న ఆ డెప్త్, ఆ లోతు సంయోగంలో లేనేలేదేమో. విరహములోన హాయి ఏలను. ఎందుకు అలా ఉంది? విరహమే బాగుందని ఎందుకు అనిపించింది? ఏమో, ఏమిటి ఈ మాయ? ఈ మాయ ఏలనో? ఓ జాబిలి, ఓ జాబిలి అంటే ఓ దేవుడా, నీకే తెలియాలి. ఇది పాఠం. సరే, మీకు జగమే మాయా పాఠం మీరు విన్నది, జగమే మాయా పాఠం గురించి మీరు విన్నారు, మీకు మీరు ఇది విన్నారో లేదో చెప్పండి, మీకు ఒక సంగతి చెప్తాను నేను ఆ పాట గురించి. జగమే మాయాలో ఘంటసాల గారు సగం నటన ఆయన గాత్రం ద్వారా చేసేశారు. ఇంకా నా కథానాయకుడు నటించాల్సింది సగమే, ఓ సగం ఆయన నటించేశారు. జగమే మాయా అనేప్పటికీ అవును కదా అనిపిస్తుందండి. ఆయన బాగా పాట వింటే ఆ గాత్రంలోనే, గాత్రంలో 50% నటన అయిపోయింది. అప్పటికి 50% అయిపోయింది. ఇంకా ఆ హీరో హీరోయిన్ వాళ్ళు చేయాల్సిందల్లా ఆ పాటగాడు చూపించిన దారిలో కొంచెం ముఖంలో అభినయాన్ని చూపిస్తే పని అయిపోయింది. అంత అద్భుతంగా ఆయన పాడేవారు, వీళ్ళు నటించేవారు. కావ్యములు అండి, సినిమాలు కావు, కావ్యములు, దృశ్య కావ్యం అలా ఉండేది. మరి మా చిన్నప్పుడు అలా ఉండేది, మేము పారిపోయి చూసేవాళ్ళం. అయితే కావ్యాలు కూడా చదువుతుండే వాళ్ళం. ఇక్కడ కుమార సంభవము ఇత్యాది కావ్యాలు కూడా చదివేవాళ్ళం. షేక్స్పియర్ తరువాతి కాలంలో అభిజ్ఞాన శాకుంతలము, నేను చాలా చిన్న వయస్సులోనే అభిజ్ఞాన శాకుంతలం చదివాను. 16-17 ఏళ్ళప్పుడే అభిజ్ఞాన అంటే అభిజ్ఞాన శాకుంతలం చదవాలంటే సంస్కృతంలో కొంత గట్టితనం రావాలి. పంచకావ్యాలు చదివితే కానీ సరిపడదు అభిజ్ఞాన శాకుంతల అనేది. అలాగే ఉత్తర రామచరితము ఇత్యాది మహాకావ్యములు, ఆ తర్వాత షేక్స్పియర్. ఈ కావ్యములకు తీసిపోయేవేమీ కాదు, కొన్ని దృశ్య కావ్యములు. నాటకాలు వేస్తే స్టేజ్ మీద నాటకం చూసి కళ్ళమని నీళ్లు పెట్టుకునేటువంటి విధంగా ఉండేది దృశ్య కావ్యం. నాటకం బదులు సినిమా వచ్చింది, సేమ్ థింగ్. కాబట్టి ఆ విధంగా మాయను అక్కడ ఆ విధంగా వర్ణించారు. పరస్పర విరుద్ధములైన ద్వంద్వములు. ఇప్పుడు మాయ అంటే ఏమిటో చెప్పండి. పాస్బుక్ ఎదురుకుండా పెట్టుకునే బ్యాంకు పాస్బుక్, డెబిట్ క్రెడిట్ మాయ. ఎందుకంటే డెబిట్కి ఆపోజిట్ క్రెడిట్, క్రెడిట్కి ఆపోజిట్ డెబిట్. అసలు డెబిట్ క్రెడిట్ అర్థం మార్చి పారేశారు వీళ్ళు, ఈ కామర్స్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు డెబిట్ అంటే అది క్రెడిట్, అది డెబిట్ కాదు. వాళ్ళు డెబిట్ అన్నది మనకి క్రెడిట్, వాడు క్రెడిట్ అన్నది మనకి డెబిట్. అవునా? క్రెడిట్ కార్డు అంటాడు. క్రెడిట్ కార్డు అంటే, క్రెడిట్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఇంత డబ్బు ఉంది అని అర్థం. క్రెడిట్ కార్డు అంటే డబ్బు ఉందా, అప్పు ఉందా? అప్పు. చూడండి ఎంత మోసం అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ క్రెడిట్ కార్డు, ఇట్ ఈజ్ క్రెడిట్ అంటే పాజిటివ్ అండి. మన దగ్గర ఉండదాన్ని క్రెడిట్ అంటారు, మన దగ్గర లేనిది అప్పు, దానికి క్రెడిట్ కార్డు అని పేరు. అలా పెడతారు పేరు, బ్యాంకు వాళ్ళు అలా పెడతారు. డెబిట్ అంటే తీసేయటం, డెబిట్ అంటే తీసివేత. వాడిని డెబిట్ చేసేయండి అంటే ఈజ్ మైనస్ అని అర్థం. కానీ మరి మనకి పాస్ పుస్తకంలో డెబిట్ మైనస్ ఉంటుందా ప్లస్ ఉంటుందా? ప్లస్ ఉంటుంది. అంతా మాయేనండి బాబు. నేను అడిగాను బ్యాంకర్ గారిని, అడిగాను ఏమిటండి మాయ ఏమిటని. అంటే ఆయన సమాధానం బాగా చెప్పారు. అది మీ వైపు నుంచి కాదండి, మా వైపు నుంచే చెప్పాడు వర్తన సత్య. అంటే మనకి ఏది క్రెడిట్ అది బ్యాంక్ వాడికి డెబిట్, మనకి డెబిట్ వాడికి క్రెడిట్. ఎంత మాయో చూడండి. ఇంకా మాయ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, డెబిట్ క్రెడిట్ దగ్గరే ఉంది మాయ అంతా. సుఖదుఖములు అది మాయ కాదు. పెళ్ళి సుఖమా దుఃఖమా? పేరంటము సుఖమా దుఃఖమా? మహామాయ. ద్వంద్వము ఎక్కడైతే ఉంటుందో
అక్కడ మాయ తప్పదు. దాని పేరే మాయ. మీరు ద్వంద్వముల నుండి బయటపడగలరా? నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. రెండో లైన్. పై లైన్ ఏమిటి? యోన కాదు, పై లైన్ ఏమిటంటే నద్వేష్టి నద్వేష్టి సో నిత్యం యోహి నిత్యం ఇది వస్తుంది. ఎవడైతే రాగద్వేషములకు సుతరాము అతీతముగా ఉంటాడో వాడు జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి. రెండో లైన్. నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అంటే మీరు ఒకసారి సుఖం ఇంకోసారి దుఃఖం, భార్యాభర్తల మధ్య రిలేషను ఒకసారి సుఖం ఇంకోసారి దుఃఖం, తండ్రి కొడుకుల మధ్య రిలేషను ఒకసారి సుఖం ఇంకోసారి దుఃఖం, ఫ్రెండ్స్ మధ్యన రిలేషను ఒకసారి దుఃఖం ఇంకోసారి సుఖం, పేరెంటం కొంత సుఖం కొంత దుఃఖం, పేరెంటల్లో ఇచ్చిన శనగలు ఇస్తారు, ఏదో పుచ్చిపోయిన శనగలు ఇచ్చారనుకోండి దుఃఖం. పోను నలుగురిని కలిసి బాగున్నారా ఇది అదేనే ఓ నాలుగు మాటలు కబుర్లు చెప్పొస్తుంది సుఖం, కొంత సుఖం కొంత దుఃఖం. సో ఈ రకంగా సుఖ దుఃఖముల ద్వంద్వము కావడి కుండలు అన్నాడు ఆ మహాకవి. దేన్ని కావడి కుండలు అన్నాడు? సుఖదుఖములనే, సుఖదుఖములే కావడి కుండలనే అని ఉంటాడు. ఈ కావడి కుండలు ఈ కుండపైకి పోతే ఆ కుండ కిందకి పోతుంది, ఈ కుండ కిందకి దిగితే అది ఆ కుండపైకి వస్తుంది. సుఖదుఖము ఆశామోహములు సుఖదుఖములు కావడి కుండలు, వాటిల్లో సత్యం లేదు. కాబట్టి మాయాయాం రమతే చేత ద్వంద్వముల ఎందు మనస్సు తగులుకున్నది. మీరు చూసుకోండి, ద్వంద్వములు ఎందు తగులుకున్నది తథా బ్రహ్మని రజ్యతు. బ్రహ్మ అంటే ఏమిటండి? నిర్ద్వంద్వమే బ్రహ్మ. ద్వంద్వములకు అతీతమైనది బ్రహ్మ. ఓకే, ఇప్పుడు మీ మనస్సు చూసుకోండి, మీ మనస్సు దగ్గర చూడండి. మనస్సు అంటే సుఖము లేదా దుఃఖము. మనస్సుకు అతీతమైన చైతన్యమునందు సుఖము దుఃఖము రెండూ ఉండవు, వాటికి అతీతంగా ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆపోజిట్ లేనిది పట్టుకోవాలి. సుఖం పట్టుకోకూడదు, ఎందుకంటే దుఃఖం పక్కనే ఉంటుంది. సుఖం పక్కనే దుఃఖం ఉంటుంది, సుఖం పట్టుకోకూడదు. మరి శీతము చలి పట్టుకోకూడదు, ఎందుకంటే దాని పక్కనే వేడి ఉంటుంది. ఆపోజిట్ దేనికి లేదో అది పట్టుకోవాలి. ఋషులు బాగా పరిశీలించారు ఈ మానవ జీవితాన్ని, బాగా లోతుగా పరిశీలించి మాయకు డెఫినేషన్ ఇచ్చారు. పరస్పర విరుద్ధములైన ద్వంద్వములే మాయ. మీరు కనుక జాగ్రత్త పడకపోతే మీ మనస్సు ఆ మాయలోనే తగులుకొని ఉంటుంది. మాయాయాం రమతే చేత. మీరు జాగ్రత్త పడకపోతే, మీరు గమనించండి, వేసవికాలం మీరేం చేస్తారు? అయ్యో టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి, ప్రపంచం అంతా కూడా వేడెక్కిపోతుంది, సముద్రాలు వేడెక్కిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ మనుషులు పెట్టల్లా రాలిపోతున్నారు అని కంగారు పడతారు. శీతకాలం ఏమిటి? ఏమిటి ఇంత చలేమిటి? ఎప్పుడు కని విని ఎరుగని చలేని దానికే కంగారు పడతారు. మాయలో చిక్కుకున్నారా లేదా? అలాగే రిలేషన్షిప్లు అన్నీ మాయే, ఈ రిలేషన్స్ అన్నీ మాయే, దీంట్లో సత్యం ఏది లేదు. కొంత సుఖం కొంత దుఃఖం, కొంత అటాచ్మెంట్ కొంత అవర్షము, అంతా మాయే. కాబట్టి మీరు మాయ ద్వంద్వము ఉందంటే మాయే అది డెఫినేషన్. అయితే ఏం చేయాలి? తథా బ్రహ్మని రజ్యతు. ద్వంద్వము లేని దానిని పట్టుకుని దాని ఎందు రమించుట మీరు అలవాటు చేసుకోండి. రజ్యతు రమించదరుగాక అని మీరు దాన్ని అలవాటు చేసుకోండి. ఏది ద్వంద్వము లేనిది పట్టుకుని దాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు పుట్టుక అన్నారనుకోండి, ద్వంద్వం ఉంది, చావు, సుఖము దుఃఖము, చలి వేడి, తర్వాత
ఆసక్తి, ద్వేషము, రాగము. రాగము అంటే అటాచ్మెంట్, ద్వేషము, జయము అపజయము. పెకాట్లో జయం వస్తుందా అపజయం వస్తుందా? ఒకసారి జయము, దాని పక్కన అపజయము. లాభము నష్టము, సంస్కృతంలో నష్టం అన్నారు, అలాభము అంటారు. లాభాలాభే గీత, తెలుగులో నష్టము అంటారు. సో మనకి లాభమే కావాలి, నష్టం రాకూడదు. కొబ్బరికాయ లెక్క పెట్టేప్పుడు ఎలా లెక్క పెడతారు? ఒకటి రెండు, ఒకటని లెక్క పెట్టరు. లాభం రెండు, లాభం ఒకటని దాకా లెక్క తప్పింది. లాభం ఒకటి లెక్క తప్పిందండి, అలా ఉండదు. ఆ లెక్కను పరిశీలించి వాడు వచ్చి ఎరా ఎట్లా ఏం లెక్క పెడుతున్నావు అని కోపడతాడు. లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఆరున్నొక్కటి ఎనిమిది, ఆరున్నొక్కటి ఏడు. ఏడు ఎందుకు అనకూడదు భయం? ఒకటి ఎందుకు అనకూడదు? లాభం కావాలి, లాభం కావాలి, భయం పోవాలి, నష్టం రాకూడదు. నష్టం వస్తే ఏడుపు, నష్టం రాకూడదు, లాభం రావాలి. ఓకే, అంటే మీ దేంట్లో తగులుకున్నారు? ద్వంద్వాల్లో తగులుకున్నారు. ఈ పాయింట్ పట్టుకోండి. మీ మనస్సు ఎక్కడ రమిస్తోంది అట్ ఎనీ గివెన్ టైం? ఆ ద్వంద్వంలో ఒక దాని ఎందు రమిస్తూ ఉంటుంది. లాభం వచ్చిందని పండగ చేసుకుంటూ ఉంటుంది మనస్సు, లేదా నష్టం వచ్చిందని దుఃఖిస్తూ. నేను కొంతమంది బిజినెస్ పీపుల్ని ఎదుగుతున్నాను, నేను అడిగాను, మీరు లాభ నష్టాలు ఉంటాయి కదా మీకు, ఓ క్వార్టర్లో లాస్ ఉంటుంది ఇంకో క్వార్టర్లో గెయిన్ ఉంటుంది, ఎలా ఉంటారు? మేము ఈక్వల్గా తీసుకుంటామని చెప్పారు. మాకు బిజినెస్లో ఇది అలవాటే, ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. వి టేక్ దెమ్ ఇన్ అవర్ స్ట్రైడ్, అంటే మేము ఒక రకంగా సమంగానే తీసుకుంటాము. అంటే నేను అన్నాను, మీరు వేదాంతులు ఆ రకంగా అవుతున్నారు, వేదాంతులు. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది? మనస్సు దేని ఎందు తగులుకున్నదో అది ద్వంద్వములలో ఒకటియా లేక ద్వంద్వములకు అతీతమైనదా చూసుకోవాలి. చేతనే జన్మోత్సవ అంటాడు, అంటే పుట్టుక పుట్టినరోజు పండగ చేసుకుంటున్నాడు. పుట్టినరోజు పండగ చేసుకుంటున్నాడు అంటే మృత్యువుకి దగ్గరగా పోతున్నట్టే లెక్క. 70వ ఏట 80వ ఏట పండగ చేసుకుంటున్నాడు అనుకోండి, 80వ ఏట జన్మదినం చేసుకుంటున్నాడంటే వాడు పుట్టుకకి పండగ చేసుకుంటున్నాడా, చావుకు భయపడుతున్నాడా, ఏమో చెప్పడం చాలా కష్టం. పుట్టుక చావు పక్క పక్కనే ఉంటాయి, అటువంటి వాటిలో తగులుకోనకూడదు. నేను ఐఎమ్ బిల్డింగ్ ఏ కేస్. దేనికి? ద్వంద్వములకు అతీతమైన తత్వం ఏది కలదో అదే బ్రహ్మ. కాబట్టి మీకు డెఫినేషన్ వచ్చేసింది, ద్వంద్వములకు మాయా అని పేరు, ద్వంద్వములకు అతీతమైనది బ్రహ్మ, అంతే. అది ఇది డెఫినేషన్. కాబట్టి మాయలో తగులుకోకండి, బ్రహ్మ ఎందు ప్రేమను పెంచుకోండి, బ్రహ్మ వైపు ఫోకస్ పెట్టుకోండి. వెరీ సింపుల్. ఇప్పుడు చెప్పండి, సుఖ దుఃఖముల యొక్క రంధిలో మీరు పడవద్దు, పుట్టుక చావు అనే ఈ పిచ్చిలో మీరు పడకండి, పుట్టుక చావు అనే పిచ్చిలో పడకండి. పుట్టుకకు చావుకు అతీతమైనది ఏమిటి? సత్, ద బీయింగ్ అబ్సల్యూట్. అది దాది పుట్టుకకు చావుకు అతీతమైనది. ఇప్పుడు కుండ, కుండ తయారవుట పగిలిపోవుట, కుండ దృష్టాంతం చాలా గొప్పది. కుండ తయారవుట, అందముగా కుండ తయారవుట పగిలిపోవుట, రెండు కుండకుంటాయి. మన్ను అది తయారయ్యేది కాదు, పగిలిపోయేది కాదు. కుండలు మన్నేనోయ్, తయారైనప్పుడు మన్నే, పగిలిపోయినప్పుడు మన్నే. మన్ను పట్టుకుంటే మీకు తయారగుట పగిలిపోవుట అనే ద్వంద్వమునకు అతీతంగా పోతారు. కుండ పట్టుకుంటే తయారైనప్పుడు సంతోషం, పగిలిపోయినప్పుడు దుఃఖం అనే ద్వంద్వంలో ఇరుక్కుంటారు. చూసుకోండి మీరు ఏది కావాలో. అదేవిధంగా పుట్టుక చావు ఈ రెండింటికి అతీతమైనది సత్. సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ సత్. ఆ అబ్సల్యూట్ బీయింగ్ అంటే ఉండడం, ఉనికి. ఆ ఉనికి దానికి ఆరంభం లేదు, అంతము లేదు. అటువంటి సత్, అది మీ స్వరూపమే,
కాబట్టి మీరు సద్రూపముగా నిలిచి ఉండు బ్రహ్మని రజ్జియతు. ఓకే, మళ్ళీ ఇంకో ద్వంద్వం పట్టుకోండి. మీకు ఇంగ్లీష్ భాష వచ్చునా? వచ్చును, జ్ఞానము. రష్యన్ భాష వచ్చునా? రాదు, అజ్ఞానము. చూసారా? ఫిజిక్స్ వచ్చునా? వచ్చును. ట్రిగనామెట్రీ వచ్చునా? రాదు, అజ్ఞానం. జ్ఞానము అజ్ఞానము, జ్ఞానము అజ్ఞానము. మీరు వేదాంతాన్ని దాంట్లో పడేశారనుకోండి, వేదాంతం చదువుకోకముందు అజ్ఞానము, చదువుకున్న తర్వాత జ్ఞానము, మళ్ళీ దాంట్లోనే పడింది అది, వెళ్ళి మళ్ళీ అక్కడే పడింది. కాబట్టి జ్ఞానము అజ్ఞానము, నాలెడ్జ్ ఇగ్నరెన్స్ అనే ద్వంద్వంలో మీరు తగులుకొనవద్దు. జనులు అలా బతుకుతారండి, మీరు గమనించారో లేదో, నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ 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 ఈ నాలెడ్జ్, దాంట్లో తగులుకొని ఉంటారు. తర్వాత ఇగ్నరెన్స్, నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అని ఇగ్నరెన్స్లో ఇది ఒక పిచ్చి. ఆఫీస్కి వెళ్ళేప్పుడు నాలెడ్జ్, నేను నాలెడ్జ్, నేను నాలెడ్జ్ అని చాలా అహంకారంగా ఉండడం. దేవాలయానికి వెళ్ళారనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్తే రిలీజియస్ లీడర్ దగ్గరికి వెళ్తాను, రిలీజియస్ లీడర్, ఇల్లుడు మేము అజ్ఞానం, మేము అజ్ఞానం, మేము అజ్ఞానం, పాహిమాం పాహిమాం, అజ్ఞోహం పాపోహం అని. అదే ఉంటే అహంకారం, జ్ఞానము లేకపోతే అజ్ఞానము, ఈ రెండింట్లో కూడా మీరు తగులుకొనవద్దు. జ్ఞానమును అజ్ఞానమును కూడా రెండు, ఈ ద్వంద్వమునకు అతీతమైన తత్వం ఏమిటి? చిత్, చిత్, చైతన్యము ఎరుక. ఆ ఎరుక యందు మీరు నిలిచి ఉండు. సత్తికి ఆపోజిట్ ఉండదు, సత్ ఈజ్ వితౌట్ ఆపోజిట్, చిత్ ఈజ్ వితౌట్ ఆపోజిట్. ఓకే, సత్ బీయింగ్ దానికి ఆపోజిట్ ఉండదు, కానీ బర్త్ డెత్ ఆపోజిట్ ఉండదు. చిత్ ద అవేర్నెస్ నోయింగ్నెస్ దానికి ఆపోజిట్ ఉండదు, నాలెడ్జ్ ఇగ్నరెన్స్ ఆపోజిట్ ఉంటుంది. అలాంటిది మూడవది. సో సుఖము ఆపోజిట్ ఉంటుంది దుఃఖము, కానీ సుఖమునకు దుఃఖమునకు అతీతమైన శాంతి, శాంతి దానికే మరో పేరు ఆనందము, దాని యొక్క రూపమే ప్రేమ. ప్రేమ అంటే సినిమా ప్రేమ కాదండి, అది అది ఇంకొకటి. దాంట్లో కూడా ప్రేమ ఉంటుంది, కానీ కొంత మిక్స్డ్గా ఉంటుంది, కల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లోకంలో కల్తీ చేస్తే కానీ అది పనికిరాదు. ఇప్పుడు శనగపిండి కూర్చుని తినగలరా? తినలేరు. ఆయిల్ తాగలరా? తాగలేరు. మిరపకాయలు తినగలరా? తినలేరు. ఉప్పు తినగలరా? తినలేరు. వీటన్నిటినీ కలిపి మిరపకాయ బజ్జీలు చేస్తే తినగలుగుతారు. అంతా కల్తీ చేస్తే కానీ ఈ ప్రపంచం నడవదు, మాయ. ఈ కల్తీలు ఏమీ లేకుండా, కాబట్టి ప్రేమ, ఈ లస్ట్, గ్రీడ్, అటాచ్మెంట్ వీటన్నిటితో కలిసిపోయి అది దానికి ప్రేమని వ్యవహారం వచ్చేస్తుంది లోకంలో. సో లోకం అదొరక, అది ప్రేమ కాదు. అది కొంత ప్రేమ ఉంటుంది, కొంత ప్రేమ ఉంటుంది, దాంతోపాటుగా లస్ట్, గ్రీడ్, అటాచ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, కానీ ప్రేమ అంటే ద్వైతము ఉన్న చోట ప్రేమ ఉండదు. అద్వైతం సుఖదుఖయోరనుగతం, కావ్యం, ఏదో కావ్యం నుంచి చెప్పాను. కాబట్టి సుఖమునకు దుఃఖమునకు అతీతమైన బ్రహ్మ, అది శాంతి, ఆనందము, ప్రేమ. అంచేతనే ప్రేమించేవాడు ప్రేమ యథార్థమైనప్పుడు దానికి ఆపోజిట్ ఉండదు. మరి ద్వేషం, ద్వేషం ప్రేమకు ఆపోజిట్ కాదు, రాగానికి ఆపోజిట్. అటాచ్మెంట్ ఎవర్షన్, ప్రేమించేవాడు ఆపోజిట్, వాడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. వాడిని మీరు తిట్టినా ప్రేమిస్తాడు, మిమ్మల్ని మీరు కొసరడం వేరు, కసరడం వేరు. కొసరడం అంటే కొంచెం, సో కోకిల పండు కొసరి గొంతు సవరించింది అన్నాడు ఒక కవి. కొసరి అంటే కొద్దిగా పుచ్చుకుందని అర్థం. భ్రమరము, భ్రమరం అంటే తుమ్మెద, గండు తుమ్మెద తేనె కొసరి జమ్మని నాదం చేసింది, అది కొసరి. కసరుట అంటే చేయ కోపడ్డం,
కసరుకుంట. కాబట్టి ప్రేమ యందు ద్వేషం ఉండదు, ప్రేమ యందు కసరుకొనుట ఉండదు, శాంతమే ఉంటుంది. మీరు మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది, మీరు కసరుకుంటే కసిరితే సరే కానీ దాన్ని కూడా శాంతంగానే ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ సమానంగా ఉంటుంది, ప్రేమించడం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రేమకి ఆపోజిట్ లేదు, రాగానికి ఆపోజిట్ ఉంది ద్వేషము, సుఖమునకు ఆపోజిట్ ఉంది దుఃఖము. ఈ సుఖ దుఃఖములకు అతీతమైనది, రాగద్వేషములకు అతీతమైనది ఆనందము, ప్రేమ దానికి ఆపోజిట్ లేదు. మీరు ఆపోజిట్స్ లేని దాన్ని పట్టుకోవాలండి. ఆపోజిట్స్ని పట్టుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. మీ మనస్సును మీరు కనుక దాన్ని విదిలేస్తే అది ఆపోజిట్స్ పట్టుకుని వ్రేలాడుతూ ఉంటుంది. మీరు చూసుకోండి మీ మనస్సుని, అది ఉంటే సుఖంలో ఉంటుంది, లేకపోతే దుఃఖంలో ఉంటుంది. ఒకప్పుడు రాగము, ఇంకొకప్పుడు ద్వేషము, అలా ఉంటుంది మనస్సు. అలా ఉండద్దు. మీరు మనస్సుని సత్తు యందు ఉంచండి, చిత్తు యందు ఫిక్స్ చేయండి, ప్రేమ రూపంగా దానిని నిలబెట్టండి. మీరు బ్రహ్మ యందు ఉన్నట్టే. మీరు గమనించండి, కాఫీ తాగుతున్నారు, ఓకే కాఫీ కానీ ఏదైనా పానీయము తాగేప్పుడు మీరు ఆర్ యు ప్రెజెంట్, మీరు ఉన్నారా? కాఫీతో పాటుగా కాఫీ త్రాగడంతో కలిసిపోయి మీరు ఉన్నారా? జనరల్గా బాడీ కాఫీ తాగుతూ ఉంటుంది, మనస్సు ఇంకో చోట ఉంటుంది, మనస్సు ఏవో ఆలోచిస్తూ ఉంటుంది, బాడీ కాఫీ పుచ్చేసుకుంటుంది. గమనించారా? ఈ బిజినెస్ లంచ్ అని ఉంటుంది, బిజినెస్ డిన్నరు, బాడీ ఆహారం ఎంత తింటుందో తెలియదు కూడాను, అలా తినేస్తుంది. నేను ఎంత తిన్నాను అని వాడు తర్వాత ఆలోచిస్తాను. మనస్సు బిజినెస్ లాభ నష్టాలు, సో ఆ రకమైన కల్తీ, లేకపోతే కుట్రలు, స్కీమింగ్, వీటి మీద ఉంటుంది మనస్సు. శరీరం తినేస్తూ ఉంటుంది. అంటే ఏమైనట్టు మీరు మీకు మీరే స్ప్లిట్ అయ్యారా లేదా? అలా స్ప్లిట్ అవ్వకుండగా ఉండాలి. అంటే మీరు ఉండాలి, ప్రెసెన్స్ మీరు ఉండాలి. కాఫీ తాగేటప్పుడు ఆ కాఫీతో, ఆ కాఫీ దేహంలోకి వెళ్తున్నప్పుడు దేహం మీద కాఫీ యొక్క ప్రభావము, దాంతో మీరు కలిసి ఉండాలి. మీ మనస్సు ఇంకో తోటకు వెళ్ళకూడదు. మీ మనస్సు మీరు 100% ప్రెసెంట్ అయి ఉండాలి. 100% ప్రెసెన్స్ సత్. ఓకే. సో మనస్సు ఏవేవేవో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. బీ సైలెంట్, మనస్సును సైలెంట్గా పెట్టుకోండి. అప్పుడు మీరు ఎలా ఉంటారు? చిత్ రూపంలో ఉంటారు. మనస్సు సైలెంట్, ఫుల్ ప్రెసెంట్, 100% ప్రెసెంట్, మీరు సద్రూపులై ఉంటారు. ఏదైతే అది మీరు 100% ప్రెసెంట్. ఇప్పుడు కూర్చున్నారండి, కూర్చున్నప్పుడు ఇలా మెడిటేషన్ కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు, కూర్చుని ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటారు. లేకపోతే సహస్రనామం పారాయణలో పెడతారు, దేహం పారాయణ చేస్తూ ఉంటుంది. దేహం అంటే నోరు పారాయణ చేస్తూ ఉంటుంది, మనస్సు ఏదేదో చేస్తూ ఉంటుంది. ఆ రకమైన విఘటన అంటే స్ప్లిట్ రాకూడదు. మీరు 100% ప్రెసెంట్, వాట్ ఎవర్ యూ డూ 100% ప్రెసెంట్, దాన్ని సత్ అంటారు. మనస్సులో ఈ ఆలోచనలు లేకుండా శుద్ధమైన ఎరుక రూపంగా నిలిచి ఉండు, మైండ్ ఈజ్ సైలెంట్. అప్పుడు మీరు మైండ్ ఈజ్ సైలెంట్ అంటే మీరు నిద్రపోవడానికి నిద్రపోవచ్చు, లేకపోతే అలర్ట్ఫుల్ అవేర్నెస్ ఆర్ అవేర్ఫుల్ ప్రెజెన్స్ అవుతుంది, ఆ చైతన్యంలో నిలిచి ఉంటారు. దట్ ఈజ్ చిత్. ఎప్పుడూ శాంతముగా ఉండడం, అటు సుఖము కాదు అటు దుఃఖము కాదు. అందరినీ ప్రేమించడం, ప్రేమించడం అంటే ప్రేమించడం, ఎండు టాకును కూడా ప్రేమించడం. ఎండు టాకు అక్కడ ఉందనుకోండి, కాలు వేశారనుకోండి, అది తక్కువని పగిలిపోతుంది, ఎందుకు అలా వేయాలి? అంత ప్రేమ. ఎండు టాకుని గడ్డి పోల్చని కూడా ప్రేమించేటంతటి ప్రేమ. ఇంకా పశుపక్ష్యాది ప్రాణుల గురించి, ఇతర మానవుల గురించి చెప్పేది ఏమున్నది? అందరినీ ప్రేమించుట. మీరు అలా ఉన్నారనుకోండి, మీరు ఆనంద స్వరూపులే ఉంటారు.
అంటే దాని పేరే బ్రహ్మణి రజ్జ్యతు. అదే బ్రహ్మ అంటే. బ్రహ్మ ఎక్కడో ఉండదండి, ఎక్కడో ఉండదు. దేవుడు నీలోనే ఉన్నాడు అంటే అద్వైతి. నువ్వు ఇక్కడ పడున్నావు, దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు పడున్నావు, నీకు ఇది సరిపడుతుంది. దేవుడు పరలోకంలో, పరలోకమునందరి ఓ దేవుడా అని సంబోధన, ఓ గాడ్ ఇన్ హెవెన్ అని. దాన్ని ద్వైతం అంటారు. నువ్వు ఉన్న చోట దేవుడు లేడు, నువ్వు కలియుగంలో ఉన్నావు, దేవుడు కలియుగంలో ఉండడు. కృతయుగంలో ఉండేవాడు, త్రేతాయుగంలో ఉండేవాడు, కలియుగంలో ఉండడు. అంటే నువ్వున్న యుగంలో దేవుడు ఉండడు, నువ్వున్న చోట దేవుడు లేడు, నువ్వున్న కాలము, యుగం అంటే కాలము, దేవుడు ఉండడు, ఇంకో కాలంలో ఉంటాడు. ఏది నువ్వై ఉన్నావో అది దేవుడు కాదు. దేశకాల వస్తు భేదము ఇలా చెప్పేవాడు వాడు తెలుసున్నవాడు కాదు. వాడు మిమ్మల్ని దేవుడికి దూరం చేసి పెడతాడు. కాబట్టి అద్వైతం అంటే ఏమిటి? ఏ దేశమునందు మీరున్నారో అదే దేవుడు ఉన్న దేశము. ఏ కాలము, దేశం అంటే చోటు, ఏ కాలమునందు ఉన్నారో అదే దేవుడున్న కాలము. ఏదై మీరు ఉన్నారో అదే దేవుడు. అది బ్రహ్మణి రజ్జీయతు. మీరు ఇంత పని చేయండి, ఇంత పని చేస్తే ఏమవుతుంది? కబీర్దాస్ మహాకవి కదా, దాన్ని సింబాలిక్గా చెప్పాడు. మీరు ఇంత పని చేస్తే ఏమవుతుందంటే, ఈ నానాత్మము, ఈ అనేకత్వము, దీన్ని అంతని దాటుకుని ఆ శుద్ధ చైతన్యంలోకి మీరు వెళ్ళిపోతారు. అనేకత్వం ఎక్కడ ఉంటుందండి? మనస్సునందు ఉంటుంది. దాన్ని దాటుకుని దివ్ అంటే స్వర్గము. స్వర్గం ఏమిటండి? ఆత్మస్వరూపమే స్వర్గము. దానికి మీరు వెళ్ళిపోతారు. మనస్సులో ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఎన్ని ఆలోచనలు ఉంటాయంటే, పైకి ఆకాశం కేసి, వినీలాకాశం కేసి చూసినప్పుడు ఎన్ని చుక్కలు ఉంటాయో అన్ని ఆలోచనలు ఉంటాయి మనస్సులో. ఓ మహాకవి అన్నాడు, చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే. అది అన్నాడో లేదో అని ఉంటాడు, ఎక్కడో విన్నాను నేను అది కదా. అలాగే మనస్సులో ఆలోచనలు ఎన్ని ఉన్నా, సుఖములు దుఃఖములు శోకములు భయములు ఎన్ని ఉన్నా, చైతన్యము ఒక్కటే. కాబట్టి మీరు మనస్సు అనే లోకస్లో ఫిక్స్ అయిపోయి ఉంటే ద్వంద్వములలో తగులుకొని ఉంటారు. మనస్సును దాటి చిద్రూపంగా, అంటే మనస్సు సైలెంట్, మనస్సు సైలెంట్ అవ్వడమే, నథింగ్ మోర్ దెన్ దాట్. మీరు మనస్సు సైలెంట్ అయితే మీరు ఆనంద స్వరూపంలో, లేకపోతే దివ్ దివ్ అంటున్నారు కాయన, దివం యాస్ ఆ చైతన్య ప్రకాశంలో మీరు ప్రవేశిస్తారు. సో ఆ దివ్ అనే శబ్దానికి విశేషం ఏమంటే, ఆ చైతన్యము ఇట్ ఈజ్ లైక్ ఎ ఫ్లేమ్. అటెన్షన్ ఇజ్ ఎ ఫ్లేమ్. నేను చాలాసార్లు చెప్పాను, ఆ చైతన్యం అనేది అది ఒక అగ్ని, జ్ఞానాగ్ని, ఒక ప్రకాశించే శిఖ, అగ్ని శిఖ వంటిది. సో ఈ ఈ అటెన్షన్ అనేది అది ఎలా ఉంటుందంటే, ప్రతిదానికి నావ్, ఇప్పుడు హియర్ ఇక్కడ. మీరు అటెన్షన్ దేనికి ఇస్తారు? ఎవరు మీరు మాట్లాడే ప్రతి మాటకి వెనకాల ఆ చైతన్య ప్రకాశం, అటెన్షన్ ఉంటుంది. మీ ప్రతి సంకల్పము వెనుక అటెన్షన్ ఉంటుంది. ప్రతి చేష్ట వెనుక, పని వెనుక అటెన్షన్ ఉంటుంది. మీరు ఏదో పని చేస్తూ ఉంటారు, ఎస్ ఈ పని అటెన్షన్తో చేస్తారు, ఫుల్ ప్రెసెన్స్. మీరు మాట మాట్లాడతారు, ఎస్ ఈ మాట నేను పూర్తి అటెన్షన్ అంటే పూర్తి సావధానతతో జాగరూకతతో మాట్లాడుతున్నాను. ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఏదో చేతికొచ్చినట్టు చేయడం కాదు, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, మనస్సుకు తోచినట్లు సంకల్పించడం ఆలోచించడం అలా కాదు. మనస్సు సంకల్పించేప్పుడు అటెన్షన్. ఏమిటి మనస్సు ఏమి సంకల్పించింది? వాడికి ఉత్తరం రాద్దాం. ఎందుకు ఉత్తరం రాయడం? వాట్స్ వాట్ ఈస్ దిస్?
దీనివల్ల కలహమే కదా, ప్రయోజనమేమున్నది? అటెన్షన్. ఈసారి ఆ మనిషి కనపడితే నేను అడిగేస్తా, ఈ మాట అడుగుతాను, డిమాండ్ చేస్తాను, ఎక్స్ప్లనేషన్ డిమాండ్ చేస్తాను అంటే మీరు ఆ పని చేశారనుకోండి, అంటే మీలో అటెన్షన్ లేదనమాట. ఐ షుడ్ యూ డిమాండ్ అన్ ఎక్స్ప్లనేషన్? లెట్ హిమ్ హ్యావ్ హిజ్ ఓన్ ఎక్స్ప్లనేషన్, హీ ఆర్ షీ. కాబట్టి నేను ఏదో దృష్టాంతం చెప్పాను, ఏ ప్రతి సంకల్పము వెనుక చైతన్య ప్రకాశము, ప్రతి మాట వెనుక సావధానత, ప్రతి చేష్ట ప్రతి పని వెనుక సావధానత, అటెన్షన్. సో అటెన్షన్ అన్నది టు ఎవ్రీ థాట్, టు ఎవ్రీ వర్డ్, టు ఎవ్రీ యాక్షన్. అటెన్షన్ ఈజ్ నౌ, అటెన్షన్ ఈజ్ హియర్. అండ్ ఇన్ అటెన్షన్ యు ఆర్ 100%. యు ఆర్ ఫుల్లీ అవేర్ సత్ చిత్. అండ్ ఇన్ అటెన్షన్ మైండ్ ఇస్ సైలెంట్ శాంతి. సత్ చిత్ ఆనంద, అది బ్రహ్మ. ఓసారి ఇటు ఓసారి అటు పరుగులు పరుగులు అలాగే ఇటు మనస్సు ఇటు అటు పరుగులు తీస్తుంటే దేని మీద అటెన్షన్ లేదన్నమాట. అది వినీలాకాశములో లెక్కలేనన్ని చుక్కలు, కానీ చంద్రుడు ఒక్కడే. ఓకే, అది రెండవ వాక్యం. నక్షత్ర మండలం భిత్వా శ్లోకం ఫినిష్ చేద్దామా. మాయాయాం రమతే చేతః తథా బ్రహ్మణి రజ్జయతు నక్షత్రమండలం భిత్వా దివం యాస్యతి తత్ ధ్రువం. చేతః మనస్సు, ఈ శ్లోకం మొత్తం అంతా మనస్సే, మనస్సు గురించి. మనస్సు మాయాయాం మాయేయందు అనగా ద్వంద్వములయందు రమతే తగులుకొని ఉండును. రమిస్తూ ఉంటుందంటే తగులుకొని ఉంటుంది. తథా అదే ప్రకారముగా, అంటే మాయ మీద మీకు ఎంత ప్రేమో, అజ్ఞానం మీద, ద్వంద్వాల మీద, అసత్యం మీద ఎంత అట్రాక్షనో, సిమిలర్ అట్రాక్షన్ మీరు సత్యం వైపు పెట్టుకోండి. తథా అంటే అదే విధముగా బ్రహ్మణి పరమాత్మయందు రజ్జయతు రమించుగాక. ఇన్ గాడ్ కాన్షియస్నెస్ అంటారు. లోకల్ కాన్షియస్నెస్ నుండి, లోకల్ కాన్షియస్నెస్ అంటే ఇదే లోకల్ వరల్డ్, దాని నుండి గాడ్ కాన్షియస్నెస్ వైపుకి మీరు ముందుకు సాగాలి. ఆ పరివర్తన మీలో రావాలి. సో అలా వచ్చుగాక అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? మనస్సుకే అవుతుంది. ఏమైనా మనస్సుకే అవుతుంది, బ్రహ్మకు అయ్యేదేమీ లేదు. ఆ మనస్సుకే అవుతుంది. అంచేతే తత్ అంటాడు. తత్, ఆ మనస్సు. తత్ కనపడిందా మీకు శ్లోకంలో? తద్ధ్రువం నక్షత్రమండలం, నక్షత్రమండలమును అనగా అనేకములైన సంకల్పములను భిత్వా దాటుకొని, అంటే మైండ్ ఆ సంకల్ప ప్రవాహం నుంచి పైకి పోతుంది. ధ్రువం నిశ్చయముగా, దివం స్వర్గమును గురించి అనగా చైతన్య ప్రకాశమును గురించి. స్వర్గం అంటే ఏమిటండి? ప్రకాశించే దాన్ని స్వర్గం అంట. అది యాస్యతి పొందగలదు. మీరు ఈ మాయను పక్కన పెట్టి బ్రహ్మని పట్టుకోండి, మీ మనస్సు ఈ చుక్కలను విడిచిపెట్టి చంద్రుణ్ణి జాబిల్లిని పొందుతుంది. చుక్కలు జాబిల్లి, అది సింబాలిక్ మెటఫర్స్. యథార్థంగా మెటఫర్ జాబిలే అనుకున్నారు, మెటఫర్స్. సో పొగలే వెన్నెల అంటే సింబాలిక్. అది పొగల ఎండ ఉంటుందా వెన్నెల ఉంటుందా? ఎండ ఉంటుంది. సింబాలిక్ అయితే వెన్నెల. సో వెరీ సింబాలిక్. వెన్నెల స్నానములు ఆచరించదమా అన్నాడు ఒక కవి. అంటే మామూలుగా నది కనపడితే పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు, వాళ్ళని చేసుకొని పుణ్యస్నానాలు చల్లో మనం వెన్నెల స్నానము చేద్దాము. ఎప్పుడైనా అనిపించిందా మీకు?
ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు వచ్చాక వెన్నెలా లేదు, ఆకాశం లేదు, జాబిలీ లేదు, అడ్డీ పోయాయి. మాకు మిత్రుడు ఉండేవాడు, ఒక అపార్ట్మెంట్ ఉంది, టవర్స్ మీరు ఆ కొత్త సిటీకి వెళ్తే టవర్స్ ఉంటాయి. ఈ టవర్లో ఉన్న వాళ్ళకి ఆకాశము, చంద్రుడు, నక్షత్రములు ఉండవు. దే డోంట్ హ్యావ్ దట్. సినిమా ఆ టీవీ మీద చూడడం. ఆ టవర్లో ఆ కన్స్ట్రక్ట్ చేసిన ఆయన ఓ స్పాట్ పెట్టాడు, ఇక్కడి నుంచి మీరు ఆకాశము కేసి చూడవచ్చును. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆకాశం చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, చూస్తే ఆకాశం కనబడుతుంది. ఎప్పుడైనా వర్షం నీళ్ళు ఎత్తిన పడ్డా టవర్లో వాళ్ళకి పడవు. టవర్లో వాళ్ళకి వర్షం ఉంటే మామూలుగా నల్లలో నీరే తప్ప వచ్చినంతకాలం, రాకపోతే బెంగళూరులో లాగా అదో గోళం. సంసారం అలా తయారైంది. కాబట్టి తిరిగి మన మూలాధారం వెతుక్కోవాల్సి ఉంటుంది. వెన్నెల, జాబిల్లి, ఆకాశము, నక్షత్రములు, సో మనస్సు, సంకల్పములు, మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశము, వీటి గురించి ఆలోచించండి. ఈ మాయలో రమించకండి. మాయ కొంత తప్పదు, తప్పనిసరి మాయను నడిపించండి. కంట్రోల్లో, కంట్రోల్ అంటే కమాండ్, ఆవశ్యకమైన మేరకు ఆ మాయ తప్పదు. ఇప్పుడు కూరకి కొంత ఉప్పు అవసరం, అంటే ఎక్కువ ఉప్పు అయితే బీపీ వస్తుంది, కాబట్టి ఏదో కొంత ఉప్పు అవసరం, అలా ఉండాలి. మాయ ఎంతో కొంత ఉంటుంది. మనస్సు బ్రహ్మయందు రమించుతుండవలెను. చుక్కలు కాదు, లెక్కలేనన్ని చుక్కలు కాదు, చంద్రుణ్ణి పట్టుకోవాలి. అంటే రామచంద్రుణ్ణి పట్టుకోవాలి. చంద్రుడు అంటే రాముడే చంద్రుడు, అది శ్లోకం. ఓకే, మాయాయాం రమతే చేత తథా బ్రహ్మణి రజ్యతు నక్షత్రమండలం భిత్వా దివం యాస్యతి తద్ధ్రువం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ